హాయ్ ఫ్రెండ్స్, బాన్సీర వకేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కళాయిలో నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఫస్ట్ జీడిపప్పు ఫ్రై చేసుకోండి. జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ డార్క్గా చేసి కొంచెం లైట్గా చేసుకోండి. అదే కళాయిలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ బాన్సీని అది తీసుకోవాలి. దీన్ని మనం 2 గ్లాసులు నేను తీసుకున్నాను. నెయ్యి వేసి మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అవి మనం ఫ్రై చేసిన మనకు ఒక మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దీని వేరేగా మనం చల్లని వాటర్ వేయకూడదు. వేరేగా వాటర్ మనం బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి. ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. నేను 2 గ్లాసులు వేసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేడి నీరు చేసుకొని మనం వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత మనం మీడియంలో మంట పెట్టి ఫ్రై ఉడకపెట్టుకోవాలి. ఎందుకంటే రవ్వ మనకు బాగా ఉడకాలి కదా. రవ్వ బాగా ఉడికిన తర్వాత 2 గ్లాసులకి 4 గ్లాసులు షుగర్ వేసుకున్నాను నేను. అది మీ టేస్ట్ తగ్గట్టు 1.5 గ్లాసులు కూడా వేసుకోవచ్చు. అలాగ వేసుకున్న తర్వాత మనం మీడియంలోనే పెట్టి బాగా ఉడకపెట్టుకోవాలి. బాగా దగ్గరకు చూసే రవ్వ కూడా ఉడకాలి కదా. ఉడికిన తర్వాత మనం నెయ్యి కొంచెం వేసుకోండి ఈ టైంలో. ఎందుకంటే మనకి రవ్వ కొంచెం విడివిడిగా వస్తుంది. మన స్వీట్స్ ఏమైనా చేసాము కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు, ఇంకా కొంచెం నెయ్యి, కిస్మిస్ వేసుకొని మనం మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. మరీ దగ్గరగా వచ్చిన వరకు ఉంచకండి. ఈ టైంలో మనం ఆపేసాను. మనం తినే టైంలో అది విడివిడిగా బాగా వస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.